తెలంగాణలో ఉన్న సుప్రసిద్ధ పుణ్యక్షేత్రాల్లో యాదగిరిగుట్ట ప్రముఖమైంది. ప్రస్తుతం దీన్ని యాదాద్రి అని పిలుస్తున్నారు. ఇక్కడ కొలువై ఉన్న లక్ష్మీ నరసింహస్వామి కోరిన కోరికలు తీర్చుతాడని భక్తులు ప్రగాఢంగా నమ్ముతారు. రోజు వేల సంఖ్యలో భక్తులు ఈ ఆలయ సందర్శనకు వస్తూ ఉంటారు. ప్రముఖ క్షేత్రంగా పేరుగాంచిన యాదాద్రి చరిత్రకు సంబంధించిన మూలం రామాయణంలో ఉందని పురాణాలు చెప్తున్నాయి. ఋష్యశృంగుడి కుమారుడు హాదఋషి, అతడినే యాదార్చి అని కూడా అంటారు. యాదార్చి నరసింహస్వామి భక్తుడు. దాంతో స్వామివారిని ప్రత్యక్షంగా చూసేందుకు ఆంజనేయస్వామి సలహా మేరకు ఘోర తపస్సు చేశాడు. అయితే తన తపస్సుకు మెచ్చి ప్రత్యక్షమైన నరసింహుణ్ణి చూడలేక యాదార్చి కళ్ళు మూసుకుంటాడు. ప్రశాంత స్వరూపంలో కనిపించని స్వామి అని వేడుకోవడంతో స్వామివారు కరుణించి లక్ష్మీ సమేతంగా దర్శనమిస్తారు. అప్పుడు కళ్ళు తెరిచి చూసిన యాదార్చి పరమానంద భరితుడైపోతాడు. ఏం కావాలో వరం కోరుకోమంటే శాంతమూర్తిపై కొండపై కొలువుండాలని కోరుకుంటాడట. ఆ విధంగానే నరసింహస్వామి లక్ష్మీదేవి సమేతుడై కొండపై ఉండిపోయాడు. ఆ విధంగా దానికి యాదగిరి గుట్ట అనే పేరు వచ్చింది. ఇప్పటికీ అక్కడ యాదార్చి తపస్సు చేసిన పెద్ద బండరాయి కనిపిస్తుంది. ప్రస్తుతం ఆ గుట్టపై ఆధునీకరణ పనులు జరుగుతున్నాయి. అయితే కొన్ని రోజుల క్రితం ఆ బండరాయి నిట్ట నిలువుగా చీలిపోయిందట. ప్రశాంతంగా ఉన్న వాతావరణంలో ఒక్కసారిగా అంత పెద్ద బండరాయి పగిలిపోవడం ఏంటని అందరూ ఆశ్చర్యపోయారట. దగ్గరగా వెళ్లి చూసిన వారు షాక్కి గురయ్యారట. ఈ బండరాయి లోపల ఓ వ్యక్తి నిల్చుని తపస్సు చేసుకుంటున్న భంగిమలో శిలగా మారిపోయి కనిపించాడట. ఈ విషయం తెలుసుకుని అక్కడికి వచ్చిన వేద పండితులు అది శిల కాదని, యాదార్చి మహాముని ప్రతిరూపమని గుర్తించారు. ఆ మహాభక్తుడికి మరణం లేదని, స్వామివారి కొండపై కొలువున్నంతకాలం ఆయన కూడా శిల రూపంలో నరసింహస్వామిని సేవించుకుంటూ ఉంటాడని వివరించారు. తాను తపస్సు చేసిన బండరాయిలోనే సజీవ సమాధి చేసుకున్నాడని వారు క్షేత్రపురాణం చెప్పారు. ఇప్పటికీ యాదార్చి అదృశ్య రూపంలో స్వామివారిని అర్చిస్తారని, ఆ సమయంలో విష్ణు పుష్కరిణి నుంచి మృదంగ ధ్వనులు వినిపిస్తుంటాయని స్వానికులు చెప్తూ ఉంటారు. If you like the video, please like us and subscribe. Tollywood Nagar.